మానవా మానవా ఏ ఎందుకు మానాలి 349 రూపాయలు వేయించుకున్నావు 3 నెలలకి ఆ మాత్రం చూడకపోతే అమ్మాయిని ఫీల్ అవ్వడు అయినా నన్ను మానవని చెప్పడానికి నువ్వెవరు నేను దేవకన్యను ఇంద్రలోకం నుంచి వచ్చాను డ్రెస్సు దొబ్బుకొని వచ్చి దేవకన్యనుంటే నేను నమ్ముతాను అనుకున్నావా ఇప్పుడేంటి ప్రాంక్ వీడియోనా కెమెరాలు ఎక్కడ పెట్టారు ప్రతి ఓడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా నిజం మాధవ నేను ఇంద్రలోకం నుంచి వచ్చాను ఆ చరవాణి ఏంటి అందులో ఏదో వస్తున్నట్టుంది అదేమిటో తెలుసుకున్నట్టుకు బహు కుతూహలంగా ఉన్నది మానవ చరవాణే ఇదేం భాష గ్రాంధికం దీన్ని యూట్యూబ్ అంటారు అనగానేమి యూట్యూబ్ అంటే తెలీదా ఏది ఒకసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో అయ్య బాబోయ్ డౌట్ లేదు ఫోన్లు దొబ్బేసే దొంగల బ్యాచే కదా లేదు మానవ నిజంగా దాని గురించి నాకు తెలియదు యూట్యూబ్ అంటే తెలీదా యూట్యూబ్ అనగా ఒక్క ఆంధ్ర తెలంగాణలోనే 157,670 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందులో కామెడీ కంటెంట్లు 12,630 న్యూస్ కంటెంట్లు 7,640 జ్యోతిష్యాలు జాతకాలు సమస్యలు సమాధానాలు అంటూ 4,670 ఇక లోపల ఏముందో చూడకపోతే చస్తారు అని టైటిల్స్ పెట్టే శాడిస్టుల సంఖ్య 20,000 ఇవి కాక వంట వార్పు ఒంటి మర్దన లాంటివి 12,670 వీళ్ళే కాక ఉపాసన లాస్య చిన్మయి రీసెంట్గా సుమక్క లాంటి సెలబ్రిటీల ఛానళ్ళు 1000కి పైగానే ఇలా ఒక్కరోజుకి 5 మిలియన్ల వీడియోలు అప్లోడ్ చేసేది యూట్యూబ్ అంటే మనల్ని ఇంతమంది వీక్షిస్తారా అయితే మేము కూడా ఆ వీడియో చేసేదాం మనవా నువ్వు వీడియో చేస్తావా ఏ వీడియో చేస్తావు ఏమైనా చేయొచ్చును మా ఊరి వంటకాలు చూపించవచ్చు ఆటలు ఆడొచ్చు పాటలు పాడొచ్చు హాస్యం చూపించవచ్చు ఇవన్నీ కాకుండా తారల్ని కూడా తీసుకురావచ్చు తారల సంగతి ఏమో కానీ నువ్వు చేసేది చూసి మాత్రం నిన్నంటారు పిన్ని ఇక నువ్వు మానవా పిన్ని ఇక నువ్వు ఆపవా అని ఏమీను కాదు వారు అందరూ నన్ను బహు బాగా ఆదరించదరు ఏం మానవా ఏంటో నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా అంత దూరం నుంచి యూట్యూబ్లో వీడియోలు చేయడానికి ఇక్కడికి వచ్చావా నేను నమ్మను లేదు మానవా నేను మా బావని చూచుటకు వచ్చితిని బావా ఎవరైనా ఇంకెవరు జగదేక వీరుడు మగధీర మీ జనకుడు మీ అందరి అందరి వాడైన మీ అన్నయ్య నాకు మాత్రం బావ ఇంతకీ మా బావగారు బాగున్నారా మెగాస్టార్ చిరంజీవి గారా ఇంతకీ ఆయన మీ లోకానికి ఎలా పరిచయం అదో పెద్ద కథలే మానవా 20 ఏళ్ల క్రితం మా అక్క ఇంద్రజ ఈ భూలోకానికి వచ్చి ఆ జగదేక వీరునితో ప్రేమలో పడింది తిరిగి మా లోకానికి వచ్చాక నిత్యం ఆయన నామస్మరణే ఈ ముల్లోకాలలో మాకు ఎవరి మీదైనా ప్రేమ ఉన్నది అంటే పైన ఆ ఇంద్రుడి మీద కింద ఈ ఇంద్రసేనుడి పైన అవును మా బావగారిది 151 చిత్రం వస్తున్నదట కదా అది చూడటానికే నేను వచ్చాను అన్నయ్య సినిమా చూడడానికి ఆకాశం నుంచి వచ్చావా తప్పులేదు ఆయన రేంజు ఆయన స్టామినా అలాంటివి మరి నేను అన్నయ్య సినిమా చూడడానికే వెళ్తున్నా నువ్వు అన్నయ్య ఫ్యాన్ అన్నావు కాబట్టి నువ్వు దేవకన్యమైనా డ్రామా ఆర్టిస్టు అయినా చొక్కా చింపుకొనైనా సరే నీకు టికెట్ ఇప్పిస్తా సినిమా చూపిస్తా సై రా నరసింహారెడ్డి సినిమా చూద్దాం రా వెళ్దాం ఒక్క నిమిషం మానవా విన్నారుగా నేను మా బావగారి సినిమాకి వెళ్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి మిమ్మల్ని అందరినీ నేను అక్కడ కలుసుకుంటాను సై రా నరసింహారెడ్డి ఫైనల్లీ మై ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ మై ఛానల్ ఏం చెప్పారు శ్యామల గారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చాలా ఆలోచించాము సో ఫైనల్లీ ఒక బ్యాంగ్ ఉండాలి ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలి అని ఆలోచించి చిరంజీవి గారికి ఒక డెడికేషన్ లాగా అండ్ విత్ ద గ్లోరియస్ మెమరీ ఆఫ్ లెజెండరీ యాక్టర్ శ్రీదేవి గారు సో వీళ్ళిద్దరిని కలిపి కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి వీ ట్రై దిస్ సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్ ఇన్ కామెంట్స్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏం చెప్పారు శ్యామల గారు